పశువుల కాపరి వేషంలో ఉన్న వినాయకుడి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రపంచంలోనే చాలా ప్రాచీనమైన వినాయక దేవాలయము తమిళనాడు రాష్ట్రంలో తిరుచి పట్టణంలో కావేరీ నది తీరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న కొండ మీద ఉంది ఈ కొండ మీద ఉన్న వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించారని చరిత్రకారులు చెప్తుంటారు ఈ ఆలయాన్ని ఉచ్చపిళయ్యార్ ఆలయము అంటారు తమిళ భాషలో వచ్చా అంటే ఎత్తున అని అర్థము ఇక పిళ్ళయార్ అంటే పిల్లవాడెవరు అని అర్థము శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్నప్పుడు పార్వతీదేవి కాపలాగా ఉంచిన బాలుడు అడగిస్తాడు అప్పుడు శివుడు కోపగించి ఆ బాలుని తలా ఖండించి లోపలికి వెళ్తాడు శివుడు పార్వతిని చూడగానే మొదట అడిగిన ప్రశ్న పిల్లయార్ అంతవరకు ఆ బాలునికి పేరే లేదు అప్పటి నుంచి వినాయకునికి పిళ్ళయార్ అనే పేరు స్థిరపడిపోయింది అందుకే ఈ ఆలయాన్ని ఉచ్చపిళ్ళయార్ ఆలయము అంటారు ఈ ఆలయము ఉన్న కొండ సుమారు మూడు వేల ఎనిమిది వందల మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారులు అంచనా వేశారు ఈ ఆలయానికి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది శ్రేతాయుగ కాలంలో శ్రీరామచంద్రుడు వానరులతో కలిసి రావణుని మీదికి యుద్ధానికి వెళ్తాడు అప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సహాయం చేస్తాడు అందువల్లనే శ్రీరాముడు రావణుని సంహరించడం జరుగుతుంది అందుకు కృతజ్ఞతగా శ్రీరాముడు విభీషణునికి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని బహుకరిస్తాడు అలా బహుకరించే సమయంలో లంకలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టవద్దు అని చెప్తాడు ఆ విగ్రహాన్ని తీసుకొని విభీషణుడు లంకకు బయలుదేరతాడు అయితే విభీషణుడు విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించటము దేవతలకు ఇష్టం లేదు అందుకే దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక తెలియజేస్తారు అప్పుడు వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకొని విభీషణుడికి ఎదురుగా వస్తాడు అస్తమయ సూర్యునికి ఆర్గ్యప్రధానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలో ఉన్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదు కాబట్టి ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని దగ్గరికి రమ్మని పిలుస్తాడు ఆ విగ్రహాన్ని పిల్లవాణి చేతిలో ఉంచి నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకు విగ్రహాన్ని నేల మీద పెట్టకు అని చెప్తాడు విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా ఆ విగ్రహాన్ని నేల మీద ఉంచి మాయాగణపతి పరుగులు తీస్తాడు విభీషణుడు ఆ బాలుని తరుముకుంటూ వెళ్ళి నుదుటి మీద గట్టిగా కొడతాడు ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ పుచ్చపిళ్ళయ్యార్ విగ్రహానికి ఉండటము భక్తులు గమనించవచ్చు అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణుడికి దర్శనమిచ్చి శ్రీరంగనాథస్వామి విగ్రహము శ్రీరంగక్షేత్రంలో ప్రతిష్టమవుతుంది మన ఇద్దరి కలయికకు గుర్తుగా నేను ఈ కొండ మీద ఉంటాను అని వరమిస్తాడు తర్వాత సూక్ష్మగణపతిగా ఆ కొండ మీద వెలుస్తాడు విభీషణుడు సూక్ష్మగణపతికి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివృద్ధి చెందింది ప్రపంచంలోనే అతి ప్రాచీన వినాయక దేవాలయము ఈ దేవాలయము ఈ దేవాలయాన్ని దర్శించాలంటే నాలుగు వందల ముప్పై ఏడు మెట్లు ఎక్కాలి ఈ మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి వినాయకుడు నేల మీద ఉంచిన శ్రీరంగనాథుని విగ్రహాన్ని చోళరాజు కనుక్కొని ఆ విగ్రహాన్ని శ్రీరంగంలో ప్రతిష్ఠించాడు అదే శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయము ఈ ఆలయ ప్రతిష్ట జరిగిన తర్వాతే ఉచ్చగణపతి దేవాలయ ప్రతిష్ట జరిగింది ఈ రెండు దేవాలయాలు ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం